హాయ్ ఫ్రెండ్స్, మంచి ఫేమస్ స్నాక్ అండి చెక్కిలాలు. ఆంధ్ర సైడ్ అలాగే తెలంగాణ సైడ్ కూడా పండగల్లోని అలాగే శుభకార్యాలకి, లైక్ చూడండి సూడిదలు అంటారు కడుపుతో ఉన్నప్పుడు కూడా ఈ చెక్కిలాలు ఇస్తారండి. అలాగే తర్వాత పెళ్ళిళ్ళలో, ఒడుగుల్లో చాలా బాగా పంచుతారండి ఈ చెక్కిలాల్ని. దానికి చూడండి, మనం తడి బియ్యం అంటే బియ్యాన్ని 5-6 గంటలు నానబెట్టుకుని, అయితే మిక్సీలో కానీ లేదంటే మిల్లులు కూడా వచ్చినాయండి వీటి కోసం, పిండి చాలా మెత్తగా ఆడించుకోవాలండి. ఆడించుకున్న పిండిలోకి మనం వాము, తగినన్ని నువ్వులు, నువ్వులు ఎక్కువ వేసుకుంటే గుల్లగా వస్తాయండి, ఒంటికి కూడా చాలా మంచివి కదా నువ్వులు. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుని పిండి నేను చూపించిన విధంగా కలుపుకోవాలండి. అలాగే కొద్దిగా గుల్లబారడం కోసం కొంచెం బటర్ వాడుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. చెక్కిలాలు ఎప్పుడు గుల్లగానే వస్తాయండి, దానికి వేసుకుంటే బటర్ లేదంటే లేదు. వేసుకున్న తర్వాత నేను చూడండి, ఫ్రీ హ్యాండ్ మూవింగ్ అండి, అయితే నేను ఈ చెక్కిలాలని చేత్తోనే వేస్తున్నానండి. వీటికి మిషన్స్ కూడా వచ్చినాయి, కానీ ఇలా చేత్తో తిప్పితే చాలా బాగా వస్తాయండి. అంటే అందరికీ తిప్పడం కూడా చాలా కష్టం అండి, కానీ కొద్దిగా అభ్యాసం క్యూస్ విద్య, బాగా మనం ప్రయత్నం చేస్తే కనుక మనకు కూడా వచ్చేస్తాయండి. నేను అలాగే నేర్చుకున్నాను ఇవి. మీరు కూడా ఆ పిండి తీసుకుని నేను చూపించిన విధంగా తిప్పుతూ బట్ట మీద వేసుకోవాలండి. ఇవి బట్ట మీద, బట్ట ఈ తడిపిండి ఆరే వరకు, లైక్ అరగంట పడుతుందండి చెక్కిలం ఆరేసరికి. ఆరిన వాటిల్నే మనం వేయించుకోవాలి, లేదంటే పేలుతాయండి, తడిగా ఉండకూడదు వేగేటప్పుడు. ఒకవేళ మీకు కనుక చెక్కిలం ఇలా చుట్టడం రాకపోతే కనుక పాలకాయలు అంటారండి, మా చిన్నప్పుడు మా నాయనమ్మ గారు చేసేవారు. ఆ పాలకాయలు ఏంటంటే ఇలా వేళ్ల మధ్యలో చూడండి, ఆ చెక్కిల మధ్యలో ఇగో ఇలా వేస్తున్నాను కదా, ఈ చిన్న చిన్న పిండిలు ఇలాగా జస్ట్ మన వేళ్ల మధ్యలో తిప్పుకుని కూడా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం మారదు, కానీ షేప్ కోసం చెక్కిలాలు అన్నారు కదా, ఆ షేప్ కూడా ప్రయత్నిస్తే బాగుంటుంది కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అవి అరగంట చల్లారిన తర్వాత, అంటే తడి ఆరిన తర్వాత మనం చూడండి, సిబ్రేక్ అంటారండి అది, అంటే అంచులేని ప్లేట్తో మనం తీస్తే కనుక విరిగిపోకుండా వస్తాయండి. ఖచ్చితంగా అలాగే తీయాలండి. తీసిన తర్వాత నూనె వేడెక్కించి దాన్ని ఆ చెక్కిలాల్ని వేసుకుని రెండు పక్కల తిప్పుకుని వేయించుకోవాలండి. అయితే దీనికి సెగ కూడా మీడియంలో ఉండాలండి. దీనికి టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి. దానికి అలాగా రెండు పక్కల వేయించుకున్న తర్వాత అస్సలు హైలో పెట్టి వేయించకూడదండి, మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది బియ్యం పిండి కాబట్టి. అవి అలా తిప్పుకుంటూ వేయించుకున్న తర్వాత మనం ఎప్పుడు చెప్తుంటాను కదండి, డీప్ ఫ్రై కాబట్టి యాక్చువల్గా ఇది అస్సలు నూనె పీల్చవండి. జస్ట్ మనం తీసేటప్పుడు అట్లకాడతో వాటిలతో ఆ టిష్యూ మీద పడాలి, కానీ నూనె అయితే పీల్చవండి. ఆ నూనె ఏదో ఒక చిన్న అనుమానం ఉంటుంది కదా నూనెలో వేయించాం కాబట్టి, టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే కనుక ఎక్సెస్ ఆయిల్ పోయిన తర్వాత మనం డబ్బాలో పెట్టుకుంటే ఇంచుమించు 1 or 2 months మంచి చాలా బాగుంటాయండి. పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు, చాలా కమ్మగా ఉంటుంది ఈ వస్తువ స్నేక్. మీరు కూడా తప్పకుండా ఇవి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో ఒక కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి పాలకాయలు అన్నాను కదా, అవి కూడా సేమ్ చాలా గుల్లగా ఉంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకి ఇస్తే ఇలాగా మంచి స్నాక్ ఐటము, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. వస్తే చెక్కిలాలకని చేసుకోవచ్చు, లేదంటే అలా పాలకాయల్లా చేసుకుని మీరు కూడా ఈ ఐటెం ఇలా ట్రై చేసి నాకు ఒక కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.